బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను అధికంగా పెంచుతూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తుందని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బైక్ను లాగుతూ వినూత్న నిరసన తెలిపారు గ్యాస్ మరియు నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని లేకుంటే ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, జిల్లా నాయకులు గొండగాని రాములు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైల్యం, ఎంపీటీసీ చెరుకు సృజన, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్, పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అధికంగా పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని లేని ఎడల ప్రజలే అవకాశం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని నేనే బాగు చేస్తానని చెప్పినటువంటి ప్రధానమంత్రి పదవిలో ఉండి నెలల తరబడి రోజుల తరబడి ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు పెంచని విధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ లీటర్కు రూపాయల చొప్పున ధరలు పెంచి ప్రజల మీద అధిక భారాన్ని మోపుతున్నటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని పెంచినటువంటి ధరలన్నింటినీ కూడా పెట్రోల్ మీద కానీ, గ్యాస్ మీద కానీ, డీజిల్ మీద కానీ పెంచినటువంటి ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తగ్గించాలి పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్